మనము చాళుక్య యొక్క చరిత్రను చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు చెప్పేటువంటి దాంట్లో సెకండరీ క్లాస్లో చాళుక్యుల యొక్క సమాజము మతము మనం చెప్పవలసి వస్తుంది. ఈ చాళుక్యుల యొక్క మతాన్ని చూసుకున్నట్లయితే మనం తెలంగాణలో 7వ శతాబ్దం వరకు బౌద్ధ మతాన్ని ఎక్కువగా ఆచరిస్తూ ఉండేవారు. ఈ బౌద్ధ మతాన్ని ఆచరిస్తూ కొంతకాలానికి ఇక్కడ ఏం జరుగుతుందంటే ముఖ్యంగా వీళ్ళు విదేశీ దండయాత్ర వల్ల కొంత మతాన్ని కూడా గురికావాల్సి వస్తుంది. అంటే ఈ విదేశీ దండయాత్రలు అనేది ఈ అటవ్య కులస్తులు విదేశీ దండయాత్ర అన్న శాఖలు విదేశీ దండయాత్రలు శకలు అనొచ్చు లేదా శాఖలు అనొచ్చు. ఈ శాఖలు ఎప్పుడైతే అటవిక వంశస్థులు కూడా ఉండేవారు, అటవిక వంశస్థులు, ఈ అటవిక వంశస్థులు వీళ్ళు ఎప్పుడైతే తెలంగాణ ప్రాంతాలకు 7వ శతాబ్దంలో రావడం వచ్చిన తర్వాత వీరి యొక్క పరిస్థితి మారిపోతుంది. వీరు ఎప్పుడైతే దండయాత్ర చేస్తారో దండయాత్ర చేసిన తర్వాత వీరు వైష్ణవ మతాన్ని బౌద్ధ మతాన్ని అదేవిధంగా చూసుకున్నట్లయితే తర్వాత వీరు శైవ మత సంప్రదాయాలు కూడా వీరు ఉంటారు. ఒకటి ఒకటి ఏంటంటే జైన మతము, శైవ మతం, తర్వాత వైష్ణవ మతానికి కూడా దారింది. చూడండి, అప్పటిదాకా క్రీస్తుపూర్వ 7వ శతాబ్దంలో ఇక్కడ బౌద్ధ మతం ఎక్కువగా ఆచరణలో ఉంది తెలంగాణలో. బౌద్ధ మతం ఈ విదేశీ దండయాత్రలు శకలు అనేది శాఖగా పేర్కొనవచ్చు. ఇక్కడ అటక వంశస్థులు కూడా వీరి దండయాత్ర ప్రకారం వీరు 7వ శతాబ్దంలో దాడి చేసి ఆ దండయాత్ర తర్వాత ఏం జరిగిందంటే జైన మతానికి ఆవిర్భావానికి దారితీసింది. జైన మతానికి వైష్ణవ మతానికి మనకు ఇక్కడ చెప్పవచ్చు ఈ వైష్ణవ మతానికి ఎక్కువగా బ్రాహ్మణులకు ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. బ్రాహ్మణులు వైష్ణవ బ్రాహ్మణ మతానికి చూసినప్పుడు ఇక్కడ ఈ బ్రాహ్మణులు ఎక్కువగా వైష్ణవ మతాన్ని ఆచరించి వీరు పరిపాలనలో వీరు ఎక్కువగా ఉండేవారు. ఎందుకంటే రాజుల యొక్క గౌరవ మర్యాదలను కాపాడుతూ వారి యొక్క పుట్టు పురాణాలు చెబుతూ వారి యొక్క సమాజ విలువలు తెలియజేస్తూ వాళ్ళు గెలుపు కోసం పనిచేస్తూ యజ్ఞ యాగాలు చేస్తూ వారికి బ్రాహ్మణులు వీళ్ళు రాజుకు సహాయించేటువంటి స్థితికి ఇది రావడం జరిగింది. అదేవిధంగా విష్ణుపుడులు కానీ శాతకులు కానీ నిజమైన శత్రులు కానప్పటికీ వీరు బ్రాహ్మణులతో ఎక్కువ కలిసిపోవడం జరిగింది. అంటే విష్ణుపుండులు కానీ తర్వాత చాలుకులు కానీ వీళ్ళు తరిదా ఇక్కడ బ్రాహ్మణులతో కలిసి పోవడం జరిగింది. ఒకటి విష్ణుపుండులు తర్వాత చాలుకులు వీరందరూ బ్రాహ్మణులతో కలిసి పోవడం జరిగింది. ఈ బ్రాహ్మణులతో కలిసిపోయి చివరికి ఏం జరిగిందంటే బ్రాహ్మణులు దరిదాపుగా వీరు యజ్ఞ యాగాలు చేస్తూ రాజుకు చేసేవారు. అంటే బ్రాహ్మణులు క్షత్రియులు తేజవంతులుగా పేర్కొనడం జరిగింది. చూడండి, ఇక్కడ బ్రాహ్మణులు క్షత్రియులు, ఒకటి బ్రాహ్మణులు, రెండు క్షత్రియులు, మూడు మనకు వైశ్యులు, తర్వాత నాలుగో వ్యక్తి ఎవరంటే శూద్రులుగా మారిపోవడం జరిగింది. అంటే బ్రహ్మకు దరిదాపుగా బ్రాహ్మణులేమో తల నుంచి పుట్టారని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ తల నుంచి పుట్టి వీరు యజ్ఞ యాగాలు చేసేటప్పుడు హోమాలు చేసేటప్పుడు వీళ్ళు బ్రాహ్మణ రూపంలో మంత్రాల రోజు వీరికి రాజు యొక్క లక్షణాలు పేర్కొనవచ్చు. అంటే రాజశ్రీయాగం కానీ తర్వాత వాజ్పేయి యాగం కానీ తర్వాత మనకు ఈ యాగాలు చేస్తూ వీళ్ళు యజ్ఞ యాగాలు చేస్తూ రాజుకు అత్యంత దగ్గరగా సన్నిహితంగా ఉంటూ వీరు పేర్కొనేవారు. అదేవిధంగా ఇంకొకటి క్షత్రియులు, ఈ క్షత్రియులు కూడా భుజాల నుంచి జన్మించారని మనం చెప్పడం జరిగింది. అంటే వీరు క్షౌరులు పరాక్రమంతో యుద్ధ వీరులో పేర్కొంటూ తన భుజబలాన్ని విధిస్తూ వీరు యుద్ధాలు చేయవారు చేసేవాళ్ళ వారిని క్షత్రియులుగా చెప్పవచ్చు. అదేవిధంగా వీరు వైశ్యులు ఏంటంటే మనకు వీరు వ్యాపార వాణిజ్యాలు చేసేవారు. ఈ వ్యాపార వాణిజ్యాలు చేస్తూ వీరు
ఆ కాలంలో ఉండేవాళ్ళు. ఇక శూద్రులు అనేవారు చివరి వాళ్ళు. ఎందుకంటే పై ఇద్దరి వారికి వీళ్ళు ఏంటంటే ఈ సేవ చేసేవారు, వీళ్ళని శూద్రుని అంటరాని వారిగా చూసేవారు సమాజంలో. వీరిని చండాలుగా అంటే సేవకులుగా వీళ్ళు చెప్పేటవారు వాడిని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. వీరిని శూద్రులుగా పేర్కొనడం జరుగుతుంది. అంటే ఆ కాలంలో బ్రాహ్మణులకు అత్యంతటువంటి అధికారాలను కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాన ధర్మానికి కూడా వారి గౌరవమర్యాదల్ని కాపాడేవారు. ఇది ఆ కాలంలో ఇది చారిత్రులు కానీ విష్ణుపురులు కానీ తర్వాత వీరు ముఖ్యంగా బ్రాహ్మణుల యొక్క ముఖ్య అధికారులు కూడా అప్పచెప్పేటువంటి సిద్ధాంతాలు మనకు శాసనాల ద్వారా కానీ తర్వాత తెలియజేసింది. అదేవిధంగా 10వ శతాబ్దంలో సాంఘిక సంఘాల గురించి శాసనాలు ప్రవచించండి. ముఖ్యమైనటువంటి సాంఘిక శాసనాలు వీరి శాసనాల ఏంటి అంటే దరిదాప ఈ సాంఘిక శాసనాల్లో చూసుకున్నట్లయితే మహామండలేశ్వర మహాసమానది, ఒకటి మహామండలేశ్వర రెండు మహాసాంధిత మహామండలేశ్వర మహాసాంధిత వీరి యొక్క శాసనాల్లో మహాజన గౌండ పెర్గడే మహాజన మహాజన తర్వాత గౌండి పెరుగడే నిక్కట్టే నిక్కట్టే. ఇక్కడ ఈ సాంఘిక ఆచారాల్లో మరో శాసనాలు ముఖ్యమైన పరిపాలన సంఘాలు ఇవి చెప్పవచ్చు. సెనగోవా ఒకటి, సెనగోవా ఇవి ఆ కాలంలో ఉన్నటువంటి సాంఘికగా ఈ చెప్పవచ్చు. అంటే మహామండలేశ్వర మహాసాంఘిక మహాజన గవుండే పెరుగడే నిక్కట్టే సేనగోవా అనేటువంటి ఇవి పరిపాలన సంఘాలు చెప్పవచ్చు. ఇవి ముఖ్యమైన పరిపాలన సంఘాలు. ఈ సంఘాల గురించి పేర్కొనడం బ్రాహ్మణులు వేదాలు పురాణాలు ప్రావీణ్యత కలిగింది. మొదటగా బ్రాహ్మణులు ఈ పురాణాలను ఇది వేదాలను కలిగి ఉండాలి. ఇవి ముఖ్య లక్షణంగా పేర్కొనవచ్చు. వీటి ఏంటంటే ఈ పరిపాలన ముఖ్య లక్షణంగా మనం చెప్పవచ్చు. ఈ ముఖ్య లక్షణంలో బ్రాహ్మణులు కూడా ఆధిపత్యాన్ని కొనసాగించారని తెలియజేసింది. అదేవిధంగా మనకు తర్వాత ఈ పరిపాలన విభాగంలో ముఖ్యమైన పదవులు పొందేవారు. చూడండి, ఆనాడు కాలంలో బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యత ఉంది, అధిక ప్రాధాన్యత ఉంది. అక్కడ వీరికి పరిపాలనలో కూడా ముఖ్యమైనటువంటి అధికారాన్ని కూడా అప్పచెప్పడం జరిగింది. పరిపాలన వీరు కూడా కొంత సహాయ సహకారాలు అందించేవారు. అందిస్తూ పాటు అదేవిధంగా వీళ్ళు ఆలయాల్లో కూడా అర్చకులుగా మారిపోయారు. ఆలయాల్లో అర్చకులుగా మారి రాజుకు ఎక్కువ వీరు సేవ చేసేవారు. ఎందుకంటే ఆలయాల్లో ధూప దీప నైవేద్యం పెడుతూ రాజ్య యొక్క క్షేమాన్ని వీళ్ళు ఎక్కువ కోరేవారు. అందుకే ఆ కాలంలో బ్రాహ్మణులకు అత్యంత ప్రాచీనటువంటి వీరికి పేరుందని చెప్పవచ్చు. ఎందుకంటే రాజు గొప్పతనాన్ని వారి యజ్ఞ యాగాలు చేస్తూ రాజ్య పరిపాలన ఉండాలని, రాజులో రాజ్యంలోని ప్రజలు సురక్షితంగా ఉండాలని యజ్ఞ యాగాలు చేస్తూ వీళ్ళు ఎక్కువగా బ్రాహ్మణులకు ఆధిపత్యాన్ని కూడా వాళ్ళు కట్టబడడం జరిగిందని తెలియజేస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జైన దేవాలయాలు స్థానాధిపతులు ఆలయ నిర్మాణం చూసేవారు. జైన దేవాలయాల్లో స్థానాధిపతులు వీరు ఈ స్థానాధిపతులు జైన దేవాలయాల్లో వారి యొక్క లక్షణాలు చూసేవారు. దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ సేనాధిపతులు గతంగా ఈ స్థానాధిపతులు కూడా మనం తెలియజేస్తుంది. అదేవిధంగా మనకు చంద్రశ్రేష్ఠులు కూడా ఏర్పడడం జరిగింది. చంద్రశ్రేష్ఠులు వీరు కూడా ఇక్కడ ఆలయాలను చేయడం జరిగింది. అంటే దరిదాపుగా జైన దేవాలయాల్లో కూడా బ్రాహ్మణులు కూడా ఉండేదని తెలియజేస్తుంది. అదేవిధంగా ఒడ్డేపల్లి వారు శిల్పకారులుగా సమాజంలో గుర్తింపు పొందారు. చంద్రశ్రేష్ఠులు అంటే చూడండి, చంద్రశ్రేష్ఠులు అంటే వ్యాపార సంఘాలు.
వ్యాపార సంఘాలు. శ్రేష్ఠి అంటే వ్యాపారం వచ్చు, ఇది వ్యాపార సంఘాలు. అదేవిధంగా ఒడ్డే పని వారు శిల్పకారులుగా సమాజంలో గుర్తించబడ్డారు. ఒడ్డే పని వారు అంటే దీన్ని శిల్పకారులుగా చెప్పవచ్చు. ఒడ్డే పని వారు శిల్పకారులు. చంద్రశ్రేష్ఠులేమో వ్యాపార సంఘాలు నిలబడి ఆ కాలంలో దేశీయ వ్యాపారము విదేశీ వ్యాపారాన్ని వీళ్ళు ఎక్కువగా చూసేవారు. అంటే గత 2వ శతాబ్దంలో చాళుక్యుల కానించి, తర్వాత విష్ణుగుడులే కానించి, తూర్పు చాళుక్యులు కానీ, పశ్చిమ చాళుక్యులు కానీ, వేగి చాళుక్యులు కాలగాలి వ్యాపార సంఘాలుగా ఏర్పడనేది మనకు ఇక్కడ తెలియజేసింది. అదేవిధంగా వడ్డే పని వారు అంటే శిల్పకారులుగా చెప్పవచ్చు. ఎందుకంటే వీరు రాతిని చెక్కి అద్భుతమైన శిల్పాలు చెక్కేవారు, చక్కెరని చెక్కి అద్భుతమైన శిల్పాలు చెక్కేవారు, వీరు దేవాలయాలకు తోరణాలుగా చెక్కేవారు, గృహాలకు కూడా మంచి మంచి మనకు దాదాపు కిటికీలు కానీ ఇప్పుడున్నటువంటి, ఎందుకంటే ఇక్కడ దర్వాజలు కానీ, వీరు శిల్పకారులు శిల్పాలు చెక్కి అద్భుతంగా చేసేవారు. రాజుల యొక్క శిల్పాలు కూడా చెక్కి వారి యొక్క సంస్కృతి ఆచారాలను సంప్రదాయాలను కూడా వీరు కాపాడేవారని ఒడ్డే పని వారు చెప్పేవారు. అదేవిధంగా మనకు ఇక్ష్వాకుల నుంచి రాణిపాత స్త్రీలు స్వాతంత్రంగా జరిగినట్టు చెప్పవచ్చు. అంటే ఎందుకంటే ఇక్కడ ఇక్ష్వాకుల కాలం నుంచి కూడా రాణివాసులు కూడా మన వాళ్ళు స్వతంత్రాన్ని కలిగి ఉన్నట్టు చెప్పవచ్చు. ఎందుకంటే ఈ స్త్రీలు కూడా దరిదాపుగా దాన ధర్మాలు చేసేవారు. దాన ధర్మాలు కూడా చేసేవారని చెప్పవచ్చు. ఈ దాన ధర్మాల్లో మనకు అంటే దాదా స్త్రీలు స్వతంత్రాన్ని కలిగి ఉండి బౌద్ధ మత గురువులకు దాన చేసేవారు. ఇక్కడ బౌద్ధ మత గురువులకు వీళ్ళు అంటే దాదాపు ఆ కాలంలో స్త్రీలు కూడా బౌద్ధ మత గురువులకు దానం చేసేది. 11వ శతాబ్దంలో కూడా వీళ్ళు దానం చేసినటువంటి మనకు శాసనం చెప్పవచ్చు. 11వ శతాబ్ద శాసనాలు చాళుక్య రాజైన సత్యాశ్రయ ఇరవబెడంగా సత్యాశ్రయ ఇరవబెడంగానే రాజు చాళుక్య రాజు ఇతని భార్య దేవకబ్బే దరిదాపుగా మనకు చొప్పదండి ప్రాంతంలో ఏమేం చేస్తాయంటే ఇదేమో దరిదాపుగా మనకు శైవ దేవాలయ అభివృద్ధికి విరివిగా దానం చేసింది. చొప్పదండి ప్రాంతంలో ఇక్కడ శైవ దేవాలయాన్ని కూడా నిర్మించింది. శైవ దేవాలయం చూడండి, ఆ కాలంలో సత్యాశ్రయ ఇవ్వబడినటువంటి రాజు కూడా చాళుక్య రాజు అతని పట్టపురం అనేటువంటి చొప్పదండి ప్రాంతానికి పరిపాలించినప్పుడు దేవకబ్బని అతని రాణి ఏమని చేస్తారంటే శైవ దేవాలయాన్ని కూడా దిగిరిగా దానం చేసినటువంటి మనకు శాసనంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ జైనమతం కూడా మహారాణ దాన ధర్మాలను కూడా తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి చెందింది. దరిదాపుగా మహారాణులు వీరి యొక్క చాళుక్య రాజులు కానీ విష్ణుగుండ మహారాణులు కానీ వీరు ఏం చేస్తారంటే విష్ణుగుండ యొక్క రాజులేమో ఎక్కువ బౌద్ధ మతాన్ని ఇవ్వడం జరిగింది. ఈ దేవకబ్బేమో చాళుక్యులేమో మనకు శైవ దేవాలయాలు నిర్మిస్తూ వారి దేవాలయాలకు కొంత దాన ధర్మాలు ఇచ్చి వాటిని నిర్మించడానికి కృషి చేసినటువంటి మనకు శాసనం ద్వారా తెలియజేస్తుంది. ఇది వారి యొక్క మనకు చెప్పవచ్చు సమాజం గురించి చెప్పవచ్చు. అదేవిధంగా మనకు బౌద్ధ మతం కూడా ఆ కాలంలో విరసిందని మనం చెప్పవచ్చు. చూడండి, మనకు ఆ కాలంలో బౌద్ధ మతం అనేది దాదాపుగా ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతం తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రాచుర్యం పొందింది. చూడండి, ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతం తెలంగాణ ప్రాంతంలో అత్యంత ప్రాచుర్యం పొందిందని చెప్పవచ్చు. ఇక్ష్వాకుల కాలంలో దాదాగా బౌద్ధ మతం బాగా అభివృద్ధి చెందింది తెలంగాణ ప్రాంతంలో. ఎందుకంటే బౌద్ధ మతాన్ని వాళ్ళు ఎక్కువగా ఆచరించారు. ఈ బౌద్ధ మతం ఇక్ష్వాకు వంశం రాజుల కంటే రాణులతో ఈ బౌద్ధ మతం మిక్కిలి పోషించబడింది. ఇక్కడ ఈ బౌద్ధ మతం ఇక్ష్వాకుల కాలంలో రాజుల కంటే రాణులతోనే ఎక్కువగా ఆదరణ పొందింది బౌద్ధ మతానికి. ఈ బౌద్ధ మతానికి ఆదరణ పొందడానికి కారణం మనకు నాగార్జునకొండ కూడా పేర్కొనవచ్చు. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి
లేదా ప్రస్తుతం మనము నాగార్జున పండుగ పేర్కొనవచ్చు. నాగార్జున పండుగ మనం పేర్కొనవచ్చు అంటే దర్దాపు చూడండి, ఇక్కడ ఈ బుద్ధుని మనం పరమాత్మను కాని అతని వల్ల కీర్తి ప్రతిష్టలు భక్తుల కోరికలు ఆరోగ్యం విజయం ప్రసాదిస్తుందని నమ్మడం జరుగుతుంది. ఈ బౌద్ధ మతం అక్కడ రాముడు పోషించిన తర్వాత మిక్కింది అంటే దాదాపుగా ఆరోగ్యం బాగుంటుంది, సమాజంలో గొప్పగా ఉంటుంది, విజయం సాధించవచ్చు, వారి యొక్క జీవన విధానం కూడా బాగుపడుతుంది అనేది ఈ యొక్క బౌద్ధ మతాన్ని ఆచరిస్తున్నటువంటి దానిలో చెప్పవచ్చు. అంటే ఆ విజయపురి కాలంలో బౌద్ధ మతానికి ఎక్కువ ప్రాచుర్యం పొందింది, భక్తుల కోరికలు కూడా బాగుండేది. అంటే ఆ నమ్మకంతో నాగార్జున కొండ, నేలకొండపల్లి, తర్వాత నందికొండ ప్రాంతాలు కూడా చెప్పవచ్చు. ఇదే కాలంలో తెలంగాణ ప్రాంతాల్లో నేలకొండపల్లి మనకు ఫణిగిరి తర్వాత నందికొండ లేదా నాగార్జున కొండ కూడా అనొచ్చు. ఇక్కడ బౌద్ధ మతం ఎక్కువ స్వీకరించాలని ఇక్షాకుల రాజులు రాణులు కూడా బౌద్ధ మతాన్ని ఎక్కువ స్వీకరించాలని తెలియజేస్తుంది. వారి మత విశ్వాసాన్ని కూడా బౌద్ధం ఎక్కువ ఆచరణ ఉంది. వారు వారు యుద్ధంలో గెలుపు పొందాలని, వారు విజయాన్ని కాంక్షిస్తూ బుద్ధుని కూడా వీళ్ళు పూజించాలనేది మనకు తెలియజేస్తుంది. వారి యొక్క ఆరోగ్యం కూడా మిక్కి ఉండాలని తెలియజేస్తుంది. అంటే ఈ ప్రాంతాల విహారాలు, చైత్యాలు, స్థూపాలు మొదలైనవి చెప్పవచ్చు. ఈ కాలంలో మనకు విహారాలు, చైత్యాలు, స్థూపాలు ఏర్పాటు చేశారు వారి యొక్క గుర్తుకు. అంటే బౌద్ధ మతంలో విహారాలు ఉంటాయి, చైత్యాలు ఉంటాయి, స్థూపాలు ఉంటాయి. ఆ మతం యొక్క లక్షణాలను పేర్కొనడానికి తెలంగాణ ప్రాంతాల్లో ఇక్షాకులు చేసినటువంటి కృషిగా మనం చెప్పవచ్చు. ఇక అదేవిధంగా శ్రీపర్వత ప్రాంతంలో అపర శైలి శాఖ కూడా ఇక్కడ ఉందన్నమాట. ఈ ప్రాంతం 7వ శతాబ్దం అంతరించింది. ఇదే ప్రాంతంలో దరిదాపుగా మనకు రానురాను ఏం జరిగిందంటే 7వ శతాబ్దానికి మనకు బౌద్ధ మతం తెలంగాణ ప్రాంతంలో ఇక్షాకుల పతనం తర్వాత అంతరించిందని చెప్పవచ్చు. ఈ మతం తర్వాత బుద్ధుణ్ణి మనకు గొప్ప దేవుడుగాను మనం పేర్కొన జరుగుతుంది. అదేవిధంగా బుద్ధుని ఏం చేస్తారంటే వీరు ఇక్కడ విష్ణు అవతారంలో బుద్ధులు కూడా ఒక అవతారం నమ్ముతారు. అంటే మనకు బౌద్ధ మతాన్ని చూసుకున్నట్లయితే మనకు విష్ణు అవతారము ఈ విష్ణు అవతారం కూడా బుద్ధుని ఒక మనిషిగా పేర్కొనబడుతుంది. ఇది బుద్ధుని యొక్క మనం తెలంగాణ ప్రాంతంలో ఇక్షాకుల యొక్క మతాన్ని చూసినట్లయితే వీరు బౌద్ధ మతాన్ని ఎక్కువ ఆచరించి వీరు చేసిన సందర్భాలు మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా ఇదే దేన మతం కూడా తర్వాత జైన మతాన్ని కూడా మనం చెప్పవచ్చు. వైష్ణవ మతానికి అనాదిగా వచ్చినటువంటి మతం ఇంకొకటి మనం జైన మతంగా పేర్కొనవచ్చు. ఈ జైన మతం కూడా తెలంగాణ ప్రాంతంలో ఆచరించినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే మనకు తర్వాత ఏంటంటే వేములవాడ చాళుక్యరాజు హరికేసరి కాలంలో మనకు ఎక్కువగా కనిపిస్తుంది. వేములవాడ చాళుక్యరాజు హరికేసరి 2వ హరికేసరి ఈ 2వ హరికేసరి ఎక్కువగా జైన మతాన్ని స్వీకరించినట్టు మనకు ఆచారం తెలియజేస్తుంది. ఈ జైన మతంలో ముఖ్యంగా ఏం జరుగుతుందంటే ఈ త్రిపురవ తిలక అనేది దాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ ఈ జైన మతంలో 24 తీర్థంకరులు ఉంటారు. జీవనశైలి తెలియజేస్తుంది. ఈ జీవనశైలి తెలియజేసి ఏం చేస్తుందంటే ముఖ్యంగా దాదాపుగా
అదే కాలంలో మనకు బద్దిగాయ మరొక రాజు శుభదామ జిల్లాలను నిర్మించేవాడు. బద్దిగ మనకు చాళుక్య రాజులో గొప్ప రాజు అద్భుతమైన రాజు అంటే బద్దిగారు మనం ఇద్దరికి చెప్పాము. దాంట్లో కూడా ఈ బద్దిగ ఏంటంటే శుభదామ జీనాలయాన్ని జైన దేవాలయాన్ని నిర్మించారు అంటే శుభదాగా జైన ఆలయంగా పేర్కొనవచ్చు. అదేవిధంగా ఈ జీన ఆలయం తర్వాత అంటే జైన మతం దరిదాపుగా వైష్ణవ మతానికి అతిథిగా రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ వైష్ణవ మతంతో పాటు జైన మతాన్ని మీరు కూడా ఆచరించారు, ఎక్కువగా ఆచరించారు. ఈ ఆచరించడం వల్ల మనకి ఏం చెప్తుందంటే చాళుక్యులు కూడా ఇక్కడ దరిదాపుగా అటు రెండవ అర్గేశ్వరం కానీ బద్దిగా కానీ వివిధ దేవాలయాలు కూడా కట్టి వారి యొక్క సంప్రదాయం తెలియజేయడం జరిగింది. అంటే దరిదాపుగా కళ్యాణ చాళుక్య పరిపాలన కాలంలో ప్రముఖ రాజైన ప్రముఖ జైన మత ప్రాంతాలు ఒకటి పటాన్ చెరువు రెండు బోధన్, మూడు కొరణపాక, లేదా కొల్లిపాక అనొచ్చు. ఇది అంటే దరిదాపుగా ఆ కాలంలో జైన మతం ఎక్కువగా చాళుక్యరాజులో ఉన్నటువంటి ప్రాంతాల్లో పటాన్ చెరువు అనొచ్చు. దీన్ని పటాన్ చెరువు, బోధన్, కొరణపాక, కొల్లిపాక ప్రాంతాల్లో ఎక్కువగా జైన మతాన్ని వీళ్ళు ఉండటం. ఇప్పటికీ కొరణపాక మనం చూడవచ్చు. ఈ దరిదాపుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే కొరణపాక మనకు భువనగిరి సమీపం లేదా ఆలయ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం. ఇది జైనుల యొక్క మనకు ఇప్పటికీ మనం జైన మతానికి లక్షణాలు, వారి యొక్క ఆచార సంప్రదాయాలు, సిద్ధాంతాలు కూడా పూర్తిగా మనం కొరణపాకలో చూడవచ్చు. ఈ కొరణపాకలో కూడా వారి మహావీరుని యొక్క చూడవచ్చు. అదేవిధంగా తొగరపుట కూడా ఉన్నాయి. ఇవి గొప్ప ప్రాంతాలుగా 10వ శతాబ్దం నాటికి ఇది జైన మతానికి గిరాజులు చెప్పవచ్చు. తొగరపుట కూడా ఇది బహుశా ఇది మనకు పెద్ద కూడుమూరు ఇది కరుగుడు ఉండొచ్చు, లేకపోతే తొగరకుంట ప్రాంతాల్లో కూడా జైన కేంద్రాలుగా మనం పేర్కొనవచ్చు. దరిదాపుగా 10వ శతాబ్దం వరకు జైన మతం తెలంగాణ ప్రాంతంలో ఉన్నదని మనకు శాసనం ద్వారా చరిత్రకారులు చెప్పినటువంటి లక్షణంగా పేర్కొనవచ్చు. అదేవిధంగా మనకు ఇంకొకటి, ఈ జైన మతం క్రమక్రమంగా పౌరాణిక మతం గల శైవ సిద్ధాంతానికి దారితీసింది. ఈ జైన మతం క్రమక్రమంగా శైవ మత దానికి దారితీసిందని చెప్పవచ్చు. ఇప్పుడు మనకు తెలంగాణ చాళుక్యుల కాలంలో మనకు శైవ మతం కూడా ఇంకొక మతంగా పేర్కొనవచ్చు. శైవ మతం తెలంగాణ ప్రాంతంలో ఎక్కడైనా తెలియజేసింది. అంటే చాళుక్యుల కాలంలో బౌద్ధ జైన మత ప్రచారంగా సమాజంలో బ్రాహ్మణులతో ప్రయత్నాలు కొనసాగించారు. మహాసేన, అష్టభుజ, తర్వాత మంచుకల్లు ప్రాంతంలో ఇవి ముఖ్యంగా నడుస్తున్నాయి. ఇక్కడ మహావిష్ణు మంచుకల్లు ప్రాంతంలో మహావిష్ణువు శివశక్తి ద్వారా ఈ శైవ మతం కూడా ఆచరణలో ఉందని మనం పేర్కొన్నాడు. ఈ శైవ మతానికి ముఖ్య లక్షణంగా ఎవరికి ఎందుకు కావాలని చెప్పాలంటే దరిదాపుగా ఇక్కడ ప్రముఖ దేవతైన పుష్పభద్ర, మహాసేన, హారతి ఇది విజయపూరిలో యజ్ఞయాగాలు చేశారు. యాగశాల శైవమతానికి విజయపూర్లో యాగశాలను ఏర్పాటు జరిగింది. ఈ యాగశాలను ఏర్పాటు చేసి ఏం చేశారంటే ఇక్కడ అష్టభుజ అంటే విష్ణు, తర్వాత పుష్పభద్ర ప్రముఖ దేవతలైన పుష్పభద్ర, అష్టభుజ రెండు అష్టభుజ మూడు హారతి ఇవి మీరు ఎక్కువగా శైవ మతంలో పూజించారని చెప్పవచ్చు. ఇది విజయపూర్లో చేసినటువంటి యాగశాలలో కూడా
పుష్పభద్ర అంటే శివుడిగా పేర్కొనవచ్చు. శివుడు పుష్పభద్ర శివది శివుడు దేవుడిగా వీరు పూజించారు. అష్టభుజ అనేది కూడా మనకు తెలియజేసింది. ఈ అష్టభుజ అంటే ముఖ్యంగా మనకు ఏం కనిపిస్తుంది అంటే ఇది విష్ణుదేవుని పూజించారు. హారతి అంటే శక్తి దేవత. చూడండి ఈ జైన మతంలో ఇక్కడ పుష్పభద్ర అంటే శివుడిని కూడా పూజించారని ఇక్కడ తెలియజేస్తుంది. అదేవిధంగా అష్టపూజ అంటే విష్ణుదేవుని కూడా వీరు పూజించారని, వీరు గౌరవ మర్యాద అందుకున్నారని మనకు జయమతంలో ఆనాటి కాలంలో తెలియజేసింది. అదేవిధంగా హారతి అంటే శక్తి, శక్తి రూపాలు కూడా విజయానికి కావాల్సింది శక్తి యొక్క యుక్తి కావాలనేది మనకు తెలియ ముఖ్యంగా ఇక్కడ తెలియజేసింది. ఇది శిక్షణ చెప్పవచ్చు. దరిదాపుగా ఇది అంటే ఆ ప్రాంతంలోని నాగేశ్వర స్వామి, హలప్ర స్వామి, జీవస్వామి, నాగేశ్వర స్వామి, హలంప్ర స్వామి, శివేశ్వర స్వామి అనేటువంటి దేవాలయం కూడా నిర్మించారు ఆ కాలంలో. అర్థమైందా? ఇటువంటి నాగేశ్వర స్వామి, హలంపుర స్వామి తర్వాత వీళ్ళు ఆ దేవతను పూజిస్తూ దేవాలయం కూడా నిర్మించారు. అదేవిధంగా జీవస్వామి విజయపురి బోధ చిత్రంగా మారి శివ విష్ణు శక్తిగా విరాజిల్లింది. చివరికి విజయపురి మనకు బౌద్ధ విష్ణు శక్తిగా మారి విజయ నాగార్జున కొండ అద్భుతమైన బౌద్ధ క్షేత్రంగా మారి ఒక రెండు మతాలకు విరాజిల్లిందని చెప్పవచ్చు. ఇది శైవ మతంగా మనకు పేర్కొనడం జరిగింది కాలంలో. ఇది లక్షణ చూసుకున్నట్లయితే చాళుక్యుల కాలంలో ఇది తెలియజేసింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనం ఒకటి ఇక్కడ దరిదాపు విష్ణుకుల వృత్తులైన ఇటు చాళుక్యులైన వైష్ణవ శైవ మతము, వైష్ణవ మతము తర్వాత ఈ బౌద్ధ మతము, జైన మతాన్ని కూడా ప్రముఖ ఆదరణ లభించిందని తెలంగాణ ప్రాంతంలో అదేవిధంగా విష్ణుకుండులు కానీ, తూర్పు చాళుక్యులు కానీ, పశ్చిమ చాళుక్యులు కానీ, ఏకి చాళుక్యులైనా కానీ ఈ మతాలను వీళ్ళు చూశారనేది మనకు ముఖ్య లక్షణంగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మనకు ఇక్కడ ఏంటంటే దరిదాపుగా విజయపూర్ దగ్గర ఇక్కడ వీళ్ళు ఉదాహరణకు విష్ణుకుండిలో వంశించిన మాధవర్మ 1000 అగ్ని స్తోమాలు, విష్ణుకుడు రాజైనటువంటి మాధవవర్మ రాజు మాధవవర్మ వెయ్యి అగ్ని స్తోమాలు చేయించాడు. అగ్ని స్తోమాలు వెయ్యి అగ్ని స్తోమాలు చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనకు విష్ణుకుండు రాజు మాధవర్మ అక్కడ ఈ 1000 అగ్ని స్తోమాలు చేయించి తర్వాత 11 అశ్వమేధ యాగాలు, హిరణ్య గర్భ, రాజసూయ జయం 11 మనకు ఏం కనిపిస్తుంది అంటే దరిదాపుగా ఇక్కడ 11 అశ్వమేధ యాగాలను చేయడం జరిగింది. వాజిపేయాగం ఇవి చేయగలిగింది విష్ణుకుండ రాజు. చూడండి ఇక్కడ విష్ణుకుండ రాజు మాధవర్మ 1000 అగ్ని స్తోమాలను, అదేవిధంగా 11 అశ్వమేధ యాగాలను,
ఈ విధంగా తెలియజేస్తుంది. అంటే దరిదాపుగా వాజ్పేయి యాగానికి మనం లక్షణంగా పేర్కొనవచ్చు. ఇది ఆ యొక్క కాలంలో చెప్పవచ్చు. అదేవిధంగా ముదిగొండ చాళుక్యులు, కళ్యాణ చాళుక్యులు, కోలసలు శైవ మతాన్ని బాగా ప్రోత్సహించారు. కళ్యాణ చాళుక్యులు కానీ, ముదిగొండ చాళుక్యులు కానీ, వేములవాడ చాళుక్యులు కానీ, వేంగి చాళుక్యులు కూడా శైవ మతాన్ని బాగా ఆచరించారని మనకు ఇక్కడ ఈ మతంలో తెలియజేస్తుంది. ఇది చాళుక్యుల యొక్క సమాజం మతంగా మనకు పూర్తి వివరాలుగా మనకు తెలియజేసింది. ఈ మత లక్షణాలు కూడా చూసుకున్నట్లయితే అటు అన్ని మతాలు ఆచరించారని చెప్పవచ్చు. ఈ కాలంలో శ్రీశైల క్షేత్రం బాగా ప్రాచుర్యం పొందింది. ఈ కాలంలో శ్రీశైల క్షేత్రం ఇది దరిదాపుగా శైవ మతానికి శ్రీశైల క్షేత్రం ఆ కాలంలో అద్భుతమైన క్షేత్రంగా పేర్కొనడం జరిగింది. ఈ మనకు ఈ సమాజం చాళుక్యుల సమాజాన్ని మతాన్ని తెలియజేసింది. అంటే దరిదాపుగా గొప్ప దేవాలయంగా విరాజిల్లిందని మనం పేర్కొనడం జరిగింది. ఇక్కడ మనకు తెలియజేసిన లక్ష్యంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ నాలుగు ప్రధాన ద్వారాలు కూడా జరిగింది. ఇక్కడ ఇదే కాలంలో నాలుగు ప్రధాన ద్వారాలు ఉంటాయి. ఈ ప్రధాన ద్వారాల్లో మనం చెప్పుకోదగిన ద్వారాల్లో ఒకటి ఏంటంటే ఇది త్రిపురాంతకం. త్రిపురాంతకం ఒకటి, త్రిపురాంతకం రెండు, ఉమామహేశ్వరం త్రిపురాంతకం ఉమామహేశ్వరం తర్వాత మనకు అలంపూర్ సిద్ధపట్టణం ఈ ప్రాంతాల్లో మనకు ఇక ఎక్కువ కనిపిస్తుంది. ఈ త్రిపురాంతకం ఏమో ముఖ్యంగా మనకు తూర్పు ప్రాంతాన్ని సిద్ధపడేమో దక్షిణ ప్రాంతాన్ని అదేవిధంగా మనకు ఉమామహేశ్వరం ఉత్తర ప్రాంతాన్ని అలంపూర్నేమో పడమర ప్రాంతంగా పేర్కొనవచ్చు. ఇది నాలుగవ లక్షణం చెప్పవచ్చు. త్రిపురాంతకేమో తూర్పు ప్రాంతాన్ని తెలియజేస్తుంది, మనకు ఉమామహేశ్వరేమో ఉత్తర ప్రాంతాన్ని, అలంపూరేమో పడమర ప్రాంతాన్ని, సిద్ధవటమేమో దక్షిణ ప్రాంతాన్ని తెలియజేసింది అన్నమాట. అంటే దరిదాపుగా నేను వేములవాడ చాళుక్యులు రాజరాజ ఆలయం ప్రధాన క్షేత్రంగా వెలిసింది. అదేవిధంగా ఇదే కాలంలో వేములవాడలో రాజరాజేశ్వరి దేవాలయం గొప్ప దేవాలయంగా మనం పేర్కొనడం జరిగింది. రాజరాజేశ్వరాలయం గొప్ప దేవుడిగా చెప్పవచ్చు. ఆనాడు ఈ ఆలయం ప్రధానమైనటువంటి క్షయక్షేత్రంగా వెలిసింది. ఈ దేవాలయంలో పరమశివుడు, మహాసేన, గణపతులు ఉన్నారు. ఇది వేములవాడ క్షయక్షేత్రంగా పేర్కొనడం జరిగింది. శైవ క్షేత్రం ఇక్కడ దరిదాపుగా శివుడు, గణపతి ఇది దేవులతో పాటు మహాసేనకు పరమశివుడు మనకు వీరితో కలిపి పూజించబడి జరిగింది. ఇక్కడ చూడండి, ఈ దేవాలయంలో వేములవాడ దేవాలయంలో రాజరాజ ఆలయంగా పేర్కొనడం జరిగింది. ఇక్కడ పరమశివుడు గొప్ప దేవుడుగా పరిగణించబడుతుంది. ఇక్కడ గణపతి దేవత కలిసి వీరు దేవాలయంలో పూజలు, దీప ధూప నైవేద్యాన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇప్పటికీ మన తెలంగాణ జిల్లాలో దివ్యక్షేత్రంగా ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే మనకు వేములవాడ దేవాలయంగా చెప్పడం జరిగింది. ఇది ఆ కాలంలోని చాళుక్య సమాజంలో మతంగా మనం పేర్కొనడం జరిగింది.